ఎడిషన్ ఏమంట సర్ ఎడిషన్ సర్ ఎడిషన్ థాంక్యూ సర్ ఏంటైసు ఏం రాయట్లేదు ఆన్సర్ లేని తెలియట్లేదు సర్ నేను రాసుకొచ్చాగా థాంక్ యూ నిన్ను కలవాలని మహిళా మండలి వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చారు ఎక్కడ ఉన్నారు వెయిటింగ్ హాల్ లో ఉన్నారు రామ అనన్య ఐ యామ్ శోధన నేను ఆల్ ఇండియా మహిళా సంఘానికి చైర్మన్ ని ఆ ఈవిడేమో మిస్సెస్ మనోరమ మనోహర్ నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా నిన్ను చూస్తుంటే మాకు కన్నీళ్లు నీళ్లు నీళ్లుగా వస్తున్నాయమ్మా ప్లీజ్ నా గురించి ఎవరు బాధపడొద్దు నీ మీద అత్యాచారం జరిగినా కూడా ధైర్యంగా గుండె నిబ్బరంతో కష్టపడి చదివావు పరీక్షలు బాగా రాసావు సొసైటీకి ఎదురు నిలిచి నువ్వేంటో నిరూపించుకున్నావు రేపు టీవీలో చూసుకో రేప్ లో హోప్ అనే లోగోతో ప్రత్యేక కార్యక్రమం రాబోతోంది ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ అవసరమంటారా అవసరమే నీకు జరిగిన అన్యాయం మహిళా లోకానికి అంతటికే అవమానం నీ వెనక మేమున్నాం తిరగబడు పోరాటం చేయి నిన్ను చెడగొట్టిన వాడు పోలీస్ ఆఫీసర్ కాదు పొలిటికల్ లీడర్ అయినా సరే నట్ట నటుడన నరికి పారేద్దాం మీరంతా ఎంతో అభిమానంతో నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా థాంక్స్ దయచేసి అందరూ బయలుదేరతారా అదేంటమ్మా నీకు న్యాయం చేయడానికి సానుభూతి సమావేశం పెట్టడానికి వచ్చాం మీరు చూపిస్తున్న సానుభూతి ఇక చాలు నేను ఇప్పటికే బయటికి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నాను ఇంకా ప్రతి పేపర్లో నా పేరు చూసుకోవాలని లేదు ప్రతి టీవీ ఛానల్లో పదే పదే నా మొహం చూసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు వాడెవడో ఒక్కసారి చెడగొడితే ప్రతి పేపర్ ప్రతి ఛానల్ వీలైనన్ని సార్లు ఈ న్యూస్లతో చెడగొట్టారు మీకు కావాల్సింది నాకు న్యాయం జరగడం కాదు పబ్లిసిటీ మీరు టీవీలో కనపడ్డం ఆవేశంతో ఆరబడం గొప్పగా క్రేజ్ తెచ్చుకోవాలి నాకన్నా ముందు మీకు ఎక్కువగా లాభం జరగాలి నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకున్నావమ్మా అపార్థం కాదమ్మా మీరే అర్థం చేసుకోండి మీరందరికీ చేసే సహాయం ఏమి నేను కాదనను ఆ సహాయంలో స్వార్థం లేకుండా చూసుకోండి సహృదయంతో చేయండి అప్పుడే నాలాంటి వాళ్ళకి నేనెంతో ధైర్యం చెప్పిన వాళ్ళు అవుతారు